చైనాలో ఆ దేశ డెబ్బై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఆ సందర్భంగా దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ దేశ ప్రజలకు శుభాభినందనలు తెలిపారు మానవాళి శాంతి అభివృద్ధి కోసం మరిన్ని మహత్తర విజయాలు సాధించాలని మరింత గొప్పగా సేవలు అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ కూడా ఆయన జిన్పింగ్ గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ లో జరిగిన బ్రహ్మాండమైన గ్యాదరింగ్ ను సంబోధించి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి మూడు వేల మందికి పైగా దేశ విదేశీ అతిథులు హాజరయ్యారు మొదట అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన వివిధ తరగతుల ప్రజలకు సైనికులకు సైనాధికారులకు అధ్యక్షుడు జిన్పింగ్ అభినందనలు తెలిపారు హాంగ్ కాంగ్ మకావ్ ప్రత్యేక పాలనా ప్రాంతాల ప్రజలకు ప్రవాసీ చైనీయులకు కూడా ఆయన శుభాభినందనలు తెలియజేశారు దేశాభివృద్ధికి అన్ని వేళలా మద్దతిస్తున్న మిత్ర దేశాలకు అంతర్జాతీయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు చైనాను బలమైన దేశంగా తీర్చిదిద్దుతూ చైనా ఆధునీకరణ క్రమాన్ని అనుసరించడం ద్వారా అన్ని రంగాల్లో జాతీయ పునర్జీవనాన్ని సాధిస్తామని అన్నారు మహత్తరమైన ఈ ప్రయాణాన్ని నిలకడగా ముందుకు తీసుకుని పోవడమే దేశ వ్యవస్థాపక దినోత్సవానికి మనం అందించే సరైన నివాళి అవుతుందని ఆయన అన్నారు ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని సంపూర్ణంగా నమ్మకంగా కృత నిశ్చయంతో అమలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు చైనా లక్షణాలతో కూడిన సోషలిజం పంథాను అనుసరించాలని అన్ని రంగాల్లో సంస్కరణలు మరింతగా తీసుకురావాలని శాంతియుత అభివృద్ధికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు పాటే జనానికి ఓ బాంబు లాంటి హెచ్చరిక కూడా చేశారు అధ్యక్షుడు జిన్పింగ్ రానున్న కాలంలో తమ దేశం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుందన్నారు మున్ముందు దేశ ప్రజలకు తీవ్ర సవాళ్ళు ఎదురుకానున్నాయని హెచ్చరించారు భారత్ సహా పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తతలు అమెరికాతో అన్ని రంగాల్లో కొనసాగుతున్న తీవ్ర పోటీ ఆర్థికంగా ప్రతికూల గాలు వీయడం వంటివి ఇందుకు కారణం కానున్నాయన్నారు డెబ్బై ఐదు జాతీయ దినోత్సవం సందర్భంగా బీజింగ్ లోని థియానన్మెన్ స్క్వేర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిన్పింగ్ ప్రసంగించారు మున్ముందు పరిస్థితులు అంత సాఫీగా ఉండవు ఎన్నో సమస్యలు అడ్డంకులు ఎదురు కావచ్చు తీవ్ర ఒడిదుడుకులు కఠిన సమయాలు ఉండవచ్చు ఇటువంటి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ ముందుకెళ్లాలి కమ్యూనిస్టు పార్టీతో పాటు మొత్తం సైన్యం అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకెళ్లాలి అప్పుడు ఏ కష్టాలు కూడా చైనీయులను అడ్డుకోలేవు అని అన్నారు జిన్పింగ్ తైవాన్ స్వాతంత్ర కాంక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న ఆయన అది తమలో భాగమన్నారు జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజల మధ్య రక్త సంబంధం ఉందన్నారు అంతర్గత సమస్యలు మందగించిన స్థిరాస్తి మార్కెట్ చైనా ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీలపై అమెరికా ఈయో అధిక సుంఖాలు విధించడం వంటి సవాళ్లను ప్రస్తుతం చైనా ఎదుర్కొంటుంది ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి సంస్కరణలు అవసరం ఉందని ఆయన అన్నారు నిజానికి చైనాను జిన్పింగ్ విధానాలే కొంప ముంచుతున్నాయని అంటున్నారు పరిశీలకులు చైనాను నిలువనా ముంచిన జిన్పింగ్ ఇప్పుడు ప్రజలకు దివాలా తీయనున్న చైనా గురించి హెచ్చరిస్తున్నారు జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రభుత్వం అమలు చేసిన కఠిన నిబంధనలు భవిష్యత్ గురించి ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచాయి చైనాలో వందలాది బిలియనీర్లను భయభ్రాంతులకు గురి చేసిన జిన్పింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలిపోయేలా చేశారని చెప్పవచ్చు చూడ్డానికి నత్త నడక చైనా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు జిన్పింగ్ శ్రమిస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఏకకాలంలోనే అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు ప్యాకేజీలు ఇచ్చారు అభివృద్ధిలో వేగం పెంచేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించారు ఢీలా పడిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ను పెట్టేందుకు చర్యలు చేపట్టారు ఈ నిర్ణయాలన్నీ గతంలో తీసుకున్నవే చైనాను పొంచి ఉన్న ప్రమాదాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడం గురించి కూడా ఆయనే మాట్లాడారు ఆయన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడరని అనేక మంది భావించారు అయితే చైనా ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధి ఆ దేశాన్ని ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపింది చైనా పాలకులు ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తూ వచ్చారు దీనివల్ల చైనాలో ప్రజలపై పాలకుల నియంత్రణ నిరాటంకంగా కొనసాగింది వుహాన్ కరోనా మహమ్మారి ప్రస్థానం ఉపశమనం దిశగా మళ్లిన తర్వాత నిజంగానే చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది కరోనా కారణంగా చైనాలో మూడేళ్ల పాటు లాక్డౌన్లు నిషేధాలు ఆ దేశపు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయి చైనా ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందు కరోనా తర్వాత అనే దానిపై అధ్యయనాలు జరిగాయి వాస్తవానికి దిజారుతున్న చైనా ఆర్థిక వ్యవస్థ గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి సాధారణంగా చైనా నుంచి ఏ వార్త కూడా పూర్తి స్థాయిలో రాదు అక్కడ అంత సెన్సార్షిప్ ఉంటుంది ప్రభావం చైనాలో కనిపించదు అందుకే పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావం చైనా ప్రజల మీద ఏ మేరకు ఉందనేది తెలియదు ప్రజలు తమ ఆశల్ని అసహనాన్ని బయటకు చెప్పుకోలేరు వాటి మీద తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి అయితే తాజాగా జరిగిన రెండు పరిశోధనల్ని పరిశీలిస్తే చైనా ఆర్థిక వ్యవస్థ గురించి కొంత అవగాహన వస్తుంది ఇందులో మొదటిది చైనా ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని గురించి నిర్వహించిన సర్వే ప్రజలు నిరాశావాదులుగా మారుతున్నారని భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని ఈ సర్వే తేల్చింది ఆర్థిక కష్టాల కారణంగా ప్రజలు ఆన్లైన్లోను వీధుల్లోనూ ఆందోళన చేస్తున్నారని మరో అధ్యయనంలో వెల్లడైంది చైనా అంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్పలేకపోయినా చైనాలో ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఈ సర్వేలు ఉపకరిస్తాయి ఈ అధ్యయనాల ద్వారా ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు దేశంలో రియల్ ఎస్టేట్ సంక్షోభం ఒకటే కాదు దాన్ని మించి పెరుగుతున్న చైనా ప్రభుత్వ వ్యయం నిరుద్యోగ తీవ్రత ప్రజల పొదుపు శక్తిని కొనుగోలు శక్తిని తీవ్రంగా ప్రభావితం చేశాయి దీనివల్ల ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఐదు శాతంగా పెట్టుకున్న తన వృద్ధి రేటు లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు అత్యంత నిరాశ కలిగించే అంశంగానే ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రజల పట్ల తమ వైఖరిని మార్చుకోవచ్చు అయితే ధనవంతులు తమ కుటుంబ సంపద సంబంధాల వల్ల ప్రయోజనాలు పొందుతారని రెండు వేల ఇరవై మూడులో వైట్ అండ్ రోసెల్ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా కొంతమంది ప్రశ్నించినప్పుడు తేలింది మరి ధనవంతులు కాబట్టి సామర్థ్యం ప్రతిభ మంచి చదువు కష్టపడి పనిచేస్తే చాలని పదేళ్ల కిందట మెజార్టీ చైనీయులు భావించారు ఇది చైనీస్ కమ్యూనిస్టు పార్టీ సమసమాజం అనే విధానానికి వ్యతిరేకం ప్రజల మధ్య సంపదలో అసమానతల్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధాన చట్టం పెద్ద కంపెనీలు బడా వ్యాపారులకు మాత్రమే పరిమితమైందని విమర్శకులు చెబుతున్నారు ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది అనడానికి ఇంకా అనేక ఇతర సంకేతాలు ఉన్నాయి చైనాలో జరుగుతున్న ప్రతి నాలుగు ప్రదర్శనలు మూడు అసంతృప్తి కారణంగానే జరుగుతున్నాయి ఈ నిరసనలు కూడా గ్రామస్తులు కార్మికుల నుండి వ్యక్తమవుతున్నాయి వారంతా తక్కువ వేతనాలు భూసేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న అసమానతలపై నిరసన చేస్తున్నారు చైనాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ సమస్యల మీద మధ్యతరగతి ప్రజలు సంఘటితం అవుతున్న సంఘటనలు కూడా కనిపించాయి మూడు వందల డెబ్బై నగరాల్లో జరిగిన ఈ ప్రదర్శనలో నలభై నాలుగు శాతం మంది భూస్వాములు నిర్మాణ కార్మికులు ఉన్నారు చైనా పరిస్థితిని గురించి ఇక్కడి ప్రజలు సోవియట్ యూనియన్ ను గుర్తు చేస్తున్నారు ఒకప్పుడు సూపర్ పవర్ దేశంగా ఎదిగిన సోవియట్ యూనియన్ పదిహేను చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది సరిగ్గా అలాగే చైనాకు తప్పదని అంటున్నారు విశ్లేషకులు